అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోటు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషకరంగా ఉంది అని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత పేర్కొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు హాల్లో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ మారుతున్న జీవన విధానంలో యోగా ముఖ్యమైనదని, ఎన్నో వైరస్లు పుట్టుకు వచ్చి శరీరానికి మందులు కూడా దొరకని వ్యాధులు వస్తున్నాయని, వీటికి యోగా ద్వారా చెక్ పెట్టవచ్చని సందర్భంగా పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతను ఇవ్వడంతే కాకుండా శారీరక దారుణ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను అభ్యాసంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు సీనియర్ సివిల్ జడ్జిలు సౌజన్య, శ్రీలేఖ, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు హాజరు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నామండి. దీనికి బార్ అసోసియేషన్ మెంబర్స్, అలాగే యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన శిష్యులు వీళ్ళందరూ వచ్చారు. సో ఈరోజు మేము మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఎందుకంటే యోగా ఈరోజు అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మన మారుతున్న జీవన విధానాన్ని బట్టి మన జీవితంలో మన బాడీలో చెప్పలేని మార్పులు వచ్చాయి. చెప్పరాని డిసీజెస్, అంటే కంట్రోల్ కాలేని, ఏ రకమైన మందులు దొరకని డిసీజెస్ వస్తున్నాయి. ఈ యోగాతో వీటన్నిటికీ చెక్ పెట్టవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్చుకోవాలని, యోగా కంటిన్యూ చేయాలని, మీ ఆరోగ్యాలు అందరూ మీ కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మనం ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నందుకు ఈ బార్ మెంబర్స్ అందరికీ, అలాగే నా కొలీగ్ ఆఫీసర్స్కి ఇక్కడ ఉన్న